నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. సార్, అరుణ్ సార్, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఇష్యూకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్లో వాదనలు ప్రతివాదనలు కోర్టులు అయిన తర్వాత లాయర్స్ ఒక ప్రెస్ మీట్ పెట్టారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రెస్ మీట్ సారాంశం ఏం చెప్తారు మీరు? ఇది రిమాండ్ తర్వాత బెయిల్ పిటిషన్ ఇమ్మీడియట్ గా ఫైల్ చేస్తారు ఎవరైనా. లాస్ట్ మండే ఫైల్ చేయాల్సింది, మేబీ వాళ్ళు నిన్న ఫైల్ చేసినట్టున్నారు. బెయిల్ పిటిషన్ తో పాటు 437 సిఆర్పిసి కింద బెయిల్ పిటిషన్ ఫైల్ చేయాలి. నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ రిమాండ్ చేసుకుంటే ఇక్కడ వాళ్ళు ఆ బెయిల్ పిటిషన్ ని నిన్నే వేయడం జరిగింది. నిన్న వేసిన తర్వాత వాళ్ళు మరి హైకోర్టులో కూడా క్వాష్ ప్రొసీడింగ్, 482 సిఆర్పిసి కింద క్వాష్ ప్రొసీడింగ్ వేయడం జరిగింది. అందులో కూడా ఇంటరిమ్ బెయిల్ వేయడం జరిగింది. ఇంటరిమ్ బెయిల్ అనేది సామాన్యులకు వచ్చే డౌట్, ఎందుకు బెయిల్ పిటిషన్ మూవ్ చేయడానికి ఇంత టైం తీసుకున్నారు? ఎగ్జాక్ట్ గా అందరికి, సామాన్యులతో పాటు లాయర్లకి, న్యాయ నిపుణులకి, అందరికీ వస్తున్న డౌట్ ఏంటంటే, 2 రోజుల్లో అరెస్ట్ అవుతాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు ప్రయర్ టు దట్ ఎందుకు క్వాష్ పిటిషన్ ఫైల్ చేయలేదు, ఎందుకు యాంటిసిపేటరీకి ప్రయత్నం చేయలేదు అనేది కూడా ఇక్కడ క్వశ్చన్. అంటే పరిస్థితులను ఉపయోగించుకోవాలని పిటిషనర్ అనుకుంటున్నారు అనేది ఎవరైనా సామాన్యులకైనా సరే అర్థమయ్యే విషయం. 3,700 కోట్ల రూపాయలు సిమెన్స్ జర్మనీ నుంచి రావాల్సి ఉంది. అది కాకుండా దానికంటే ముందే 370 కోట్ల రూపాయలను ప్రభుత్వం రిలీజ్ చేయడం, వాటిని వాడేయడం, హార్డ్వేరు, సాఫ్ట్వేరు, ఆఫీస్ ఫర్నిచర్ కింద చూపించడం, ఇవన్నీ కూడా ఇది గ్రాంటినైడ్ రూపంలో ఇస్తానన్నారు సిమెన్స్ జర్మనీ. 3,700 కోట్లు రాకముందే 370 కోట్లు ఖర్చు పెట్టేయడం, రిలీజ్ చేయడం, ఖర్చు పెట్టేయడం, అంటే ఇది ప్రభుత్వం స్టేట్ ఎక్స్చెక్కర్ను ఖర్చు పెట్టడానికి ప్రభుత్వంలో అంగాలు ఉన్నాయి. రకరకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, అట్లా వాళ్ళు కదా ఖర్చు చేయాల్సింది. ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మీరు చేస్తా అంటే 370 కోట్లు సమస్య కాదని చాలామంది అమాయకంగా అనుకుంటే అనుకో ఉండొచ్చు. కానీ 100 కోట్ల బడ్జెట్, 200,00,000 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి తాను 50,000 కోట్ల రూపాయలు ఇట్లాంటి ఓ 10 కార్పొరేషన్లు పెట్టేసి ఖర్చు పెట్టేసినా అయిపోయింది అంటే ఎవరు మాత్రం ఏమీ చేయలేని పరిస్థితి. కింగ్ కెన్ డూ నో రాంగ్, ఎవరైతే చేసినరో వాళ్ళు నేను రాజును, నేను చేసింది తప్పు కాదని భావిస్తే ఎవరు చేయగలిగేది ఏం లేదు. చట్టము అందరికీ సమానమే, తప్పు చేసినప్పుడు స్టేట్ ఎక్స్చెక్కర్ని ప్రజల అభ్యున్నతి కొరకు అట్టడుగు బడుగు బలహీన వర్గాలతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ చెందాల్సిన డబ్బును ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రైవేటు వ్యక్తులకు తన బినామీలకు ఖర్చు పెడితే అది తప్పు కాదంటే అది వాళ్ళ విచక్షణకు వదిలిపెట్టాల్సిందే తప్ప చట్టం అయితే వదిలిపెట్టదు. ఇగ్నోరెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈజ్ ఎక్స్క్యూజబుల్, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్. అది నిప్పు అని తెలిసి దాన్ని పట్టుకుంటే తప్పు కాకపోవచ్చు, కానీ నిప్పు అని పట్టుకుంటే అది ఖచ్చితంగా కాలదు. తప్పు అని తనకు తెలియకుండా పట్టుకుంటే అది తన కర్మ. వచ్చిన తర్వాత కాల్ చేయిన తర్వాత సరే అది అబ్బా నొప్పి వచ్చింది, బొగ్గొచ్చింది, బాధ అయిపోయింది, దాన్ని అయితే ఎవరు తప్పించలేరు కదా. అట్లే చంద్రబాబు నాయుడు అండ్ టీమ్, చంద్రబాబు నాయుడు అండ్ సపోర్టర్స్ అనుకోవచ్చు, ఏం తప్పు ఉంది 370 కోట్లు ప్రాపర్గా ఖర్చు పెట్టినాం. ప్రాపర్గా ఖర్చు పెట్టడానికే అధికారం లేదు ఎవరికి, ప్రైవేట్ వ్యక్తులకు, ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ యంత్రాంగం కొన్ని వందల మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళను ట్రైన్ చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. వాళ్ళ సేవలు అందించుకోవాలి. ప్రైవేట్ వ్యక్తులకు షెల్ కంపెనీలకు ఏ విధంగా దోచిపెడతారు? ఇన్ వాట్ వే యు ఆర్ ఎంటైటిల్ టు రిలీజ్ ద అమౌంట్స్ టు ప్రైవేట్ కంపెనీస్? 3,700 కోట్ల గ్రాంటీ ఎటుపోయింది అది చెప్పాలి కదా, అది కూడా ఖచ్చితంగా చెప్పాలి. ఒక్క రూపాయి కూడా సిమెన్స్ జర్మనీ నుంచి రిలీజ్ కానప్పుడు 370 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం 100% ఇల్లీగల్, అనెథికల్, అగేన్స్ట్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు చెందాల్సిన 370 కోట్ల రూపాయలు అది చాలా చిన్న మొత్తంగా చాలా మంది భావిస్తుండొచ్చు, అది చాలా పెద్ద మొత్తం. దాంతో కొన్ని వందల సంక్షేమ కార్యచ్చు, వేల మందిని, లక్షల మందిని ఆదుకోవచ్చు, ఫుడ్ పెట్టవచ్చు. మీరు పెడుతున్న అన్న క్యాంటీన్ ఉంది కదా, అన్న క్యాంటీన్ లాంటి దాంట్లో సంవత్సరానికి సరిపడా భోజనాలు పెట్టవచ్చు. కొంతమంది ఆశ్రితులు ఎవరైతే రోడ్ల మీద ఇల్లు ఏ తతంగం లేని వాళ్ళు చాలా మంది ఉంటారు రోడ్ల మీద బ్రతికే వాళ్ళు, వాళ్ళందరికీ కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి అన్నం పెట్టవచ్చు ఒక సంవత్సరం. అటువంటిది ఆ డబ్బులను
బొక్కాలనుకోవడం మాత్రం 100కు 100% తప్పు. ఇట్లాంటి కంపెనీలను క్రియేట్ చేసి ఎవరు నన్నెవరు చేస్తారు, నన్నెవరు ఏం చేయగలుగుతారు అనుకునే రాజకీయ నాయకులకు కనువిప్పు కావాలి. ఇప్పుడు చాలా తప్పుడు కార్యక్రమం దాంట్లో. సార్ యాక్చువల్గా ఈ ఈ సందర్భాన్ని బట్టి మనం చూస్తే ఆల్రెడీ క్వాష్ పిటిషన్ ఉంది, మండే వరకు ఏ రకంగానూ మూవ్ చేయొద్దు అంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఇంటీరియం బెయిల్కి వెళ్ళారు. ఎట్లా చూడొచ్చు అసలు ఇంటీరియం బెయిల్ అంటే ఏంటి, ఏ సందర్భంలో వేస్తారు బెయిల్? యాక్చువల్గా ఇంటరిమ్ అండి, బెయిల్లోనే ఏదైనా అర్జెన్సీ ఉంటే, ఇంట్లో ఎవరైనా చనిపోతే, ఇంట్లో ఎవరైనా హాస్పిటలైజ్ అయితే, ఆయన అటెండ్ కాకపోతే జరగరాని ఘోరం ఏదో జరిగిపోతుంది అన్నప్పుడు యూ కెన్ ఆప్ట్ ఫర్ ఇంటరిమ్ బెయిల్. రెగ్యులర్ బెయిల్ ఉన్నప్పుడు అదే ప్రొవిజన్తో ఇంకో క్వాష్ క్లెయిమ్ అది కూడా క్లెయిమ్ ఉండడం కూడా 100% అట్లాంటి చేయకూడదు. ఒక సర్టిఫికేట్ అంటారు, ఒక పిటిషన్ ని ఒక సెక్షన్ కింద ఫిల్ చేసినప్పుడు కింద మరొక పిటిషన్ చేస్తే అది రెజ్యుడికేట్ అప్లికేషన్ తిరిగి తిరిగి అదే ప్రొవిడడం తప్పు. దాని మీద కోర్టు అసలైన పిటిషన్ కూడా కొట్టేసే ప్రతి, కాబట్టి అది జాగ్రత్తగా చట్టంతో వాడుకునేటప్పుడు చట్టాన్ని వాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. తప్పుడుగా పిటిషన్లు ఫైల్ చేస్తే దానికి కాస్టులు ఎక్స్పెన్సెస్ కూడా. ఈ కేసుకు వచ్చేసరికి క్వాష్ పిటిషన్ ఉండగా ఇంటీరియం బెయిల్ వేయడం లీగల్లీ కరెక్ట్ కాదు అంటున్నారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన లాయర్స్. నిజమేనా, ఏం చెప్తుంది లా? ఎగ్జాక్ట్ గా సేమ్ సేమ్ రిలీఫ్. క్వాష్ పిటిషన్ లో కూడా స్టే ఆఫ్ ఆల్ ఫర్దర్ ప్రొసీడింగ్స్, తర్వాత రిలీజ్ ది అక్యూజ్డ్ అని డిఫరెంట్ ప్రేయర్స్ తో వస్తారు. అందులో ఇంటరిమ్ బెయిల్ కూడా అడగడం జరిగింది క్వాష్ పిటిషన్ లో. మీన్ వైల్ స్టే ది ఆల్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఆర్ గ్రాండ్ ఇంటరిమ్ బెయిల్ టు ది పిటిషనర్. అదే పిటిషన్ రిపీట్ చేసే దృష్టిలో ఈ పిటిషన్ అక్కడ ఆ పిటిషన్ ఇక్కడ తీసుకుపోయి కోర్టు దృష్టికి తీసుకుపోతే మాత్రం ఖచ్చితంగా పిటిషన్ ఎవరైతే వేసినారో అందులో ఎదుర్కొనే ప్రమాదం ఉంది. హైకోర్టు ఇస్ ది కాన్స్టిట్యూషనల్ కోర్ట్, అక్కడ ఏదైనా జరగవచ్చు. అందుకే హైకోర్టులో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇష్టం వచ్చిన పేయడం, ఇష్టం వచ్చిన ఆస్తులు సబ్మిట్ చేస్తే కోర్ట్ కెన్ టేక్ అగైన్స్ట్ ద పిటిషనర్. ఎవరైతే మిస్యూజ్ చేయాలనుకుంటున్నారో చట్టాలను, కింది కోర్టులకు అధికారం లేదు కానీ హైకోర్టుకు పూర్తి స్థాయి స్వీకారం ఉంది. రాజ్యాంగబద్ధంగా కోర్టులు అవి రాజ్యాంగం ఉన్న పదవులు, రాజ్యాంగంలో వ్యవహారం వాళ్ళు దగ్గర జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరైనా సరే, నో వన్ ఈజ్ అబౌవ్ లా, నో వన్ ఈజ్ అబౌవ్ ప్రాక్టీస్, నో వన్ ఈజ్ అబౌవ్ హైకోర్ట్. ముఖ్యంగా ఈ సంఘటనలు అన్నిటికీ కూడా కొన్ని అనుమానాలకు తావిస్తుంది అంటున్నారు కొంతమంది పెద్దలు, రైట్? అంటే మండే వరకు ఎటువంటి బెయిల్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఎటువంటి కార్యాచరణ చేయకూడదని కోర్టు చెప్పినప్పుడు ఇంటీరియం బెయిల్ కావచ్చు, లేకపోతే యాంటిసిపేటరీ బెయిల్ అంటున్నారు, ఇవన్నీ ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నారు? అన్నీ తెలిసిన లాయర్స్ కూడా ఎందుకు మూవ్ చేస్తున్నారు అనేది అతిపెద్ద క్వశ్చన్. మీరు ఇందులో ఉన్న లొసుగుల గురించి ఏం చెప్తారు? యాక్చువల్గా రిమాండ్కి సంబంధించి క్వశ్చన్ చేయడం జరిగింది. కస్టడీకి అడిగినప్పుడు మాత్రమే కోర్టు చెప్పింది ఇవన్నీ వేయొద్దని కోర్టు ఎక్కడ చెప్పలేదు. హైకోర్టు ముందు వాళ్ళు పిటిషన్ ఫైల్ చేసినప్పుడు, మూవ్ చేసినప్పుడు, హౌస్ మోషన్ లంచ్ మోషన్ మూవ్ చేసినప్పుడు కోర్టు మేము కౌంటర్ ఫైల్ చేస్తామని అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు పొన్నవల్ సుధాకర్ రెడ్డి గారు అడిగిన సందర్భంలో కోర్టు కస్టడీకి సంబంధించి మీరు కూడా ఏం యాక్షన్ తీసుకోవద్దు, లోవర్ కోర్టుకు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కస్టడీకి ఒక నిర్ణయం రావద్దు అని చెప్పడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారిని విచారించాలి అని సిఐడి అడిగిన పిటిషన్ పై స్పందించింది హైకోర్టు. దాని ద్వారా అవకాశం ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా 18th is the working day. రెండు ప్రభుత్వాలు కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు 19ని వర్కింగ్ డే చేస్తూ 18ని హాలిడే డిక్లేర్ చేయడం జరిగింది. అంటే మండే రావాల్సిన కేసులన్నీ కూడా 19వ తారీఖు నాడు కోర్టు ముందుకు రాబోతున్నాయి. మండే వర్కింగ్ కాదు కాబట్టి అంతే తప్ప వేరే ఏ ఉద్దేశం లేదు, ఇక్కడ ఏ అవకాశం కూడా లేదు. అంటే కేవలం కస్టడీకి సంబంధించి మాత్రమే ఎలాంటి పిటిషన్లు, ఎలాంటి మూమెంట్ తీసుకోవద్దు, ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దు అని సిఐడికి డైరెక్ట్ జరిగింది. అంతే తప్ప పిటిషన్లు వేసుకోవద్దని ఎక్కడ చెప్పలేదు. పిటిషన్లు వేసుకోవచ్చు, అది హక్కు, ద రైట్. పిటిషనర్ కుదాయిగా ఉన్న వ్యక్తి అది హక్కు, అది బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం. ఇంటరిమ్ బెయిల్ అనేది అది ఇల్యూజివ్.
ఉంటదా ఉండదా దాన్ని సాటిస్ఫై చేయాల్సిన ఉంటుంది. మెయిన్ బెయిల్ పిటిషన్ పెండింగ్ పెట్టమని అనర్థం, అంటే బెయిల్ రాదేమో అన్న సందర్భాల్లో మాత్రమే బెయిల్ పిటిషన్ ని దాఖలు చేస్తారు. ముఖ్యంగా ఈ సిచ్యువేషన్స్ అన్ని చూసిన తర్వాత యాజ్ ఏ లాయర్ గా మీరేం చెప్తారు, చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? వాళ్ళే చెప్పక చెప్తున్నారు ఇంటరిమ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం అంటే మెయిన్ బెయిల్ పిటిషన్ అలౌ కాకపోవచ్చు అని చెప్పేసి అజంప్షన్, వాళ్ళ ఒక ఊహలో ఒక భ్రమలో పిటిషనర్ దారుడే ఉన్నట్టు క్లియర్గా చెప్తున్నారు. ఇంటరిమ్ బెయిల్ పిటిషన్ ఎందుకు వస్తుంది అంటే బెయిల్ రాదేమో అన్న సందర్భంలో మాత్రమే ఇంటరిమ్ బెయిల్ అడుగుతున్నారు, అంటే రాదు అని వాళ్ళే క్లియర్గా ఉన్నారు. దట్ ఈస్ ఎనఫ్ టు అజ్యూమ్ యాజ్ అవర్ లైఫ్. మనం ఏ విధంగా అయినా భావించుకోవడానికి అదే అవకాశం, బెయిల్ రాదన్న ఉద్దేశంలో ఇంటరిమ్ బెయిల్ అడగడం జరిగింది. సార్ ఇప్పుడు యాక్చువల్గా మండే వరకు ఎటువంటి కస్టడీకి తీసుకోకూడదు అంటూ కోర్టు చెప్పిన నేపథ్యంలో నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? కస్టడీకి వెళ్ళే అవకాశం ఉందంటారా? ఏం జరిగే అవకాశం ఉందంటారు? కస్టడీ పిటిషన్ జనరల్ ప్రాక్టీస్, కస్టడీ పిటిషన్ ఉన్నప్పుడు ముద్దా ఇంకా చెప్పాల్సింది ఉంది, విచారణ ఇంకా జరగాల్సి ఉంది, ఇంకా బయటికి తీసుకురావాల్సిన విషయం ఆయన నోటి ద్వారా ఆయన అనుచరుల ద్వారా వాళ్ళందరినీ తీసుకొని వస్తే తప్ప ముందుకు వెళ్ళదు కేసు అని భావించే పక్షంలో కస్టడీ పిటిషన్ వేస్తారు. జనరల్ ప్రాక్టీస్ 99.99% కస్టడీ పిటిషన్ అడిగినప్పుడు మాత్రం బెయిల్ ఇచ్చే అవకాశం లేదు. కస్టడీ పిటిషన్లో ఇన్వెస్టిగేషన్కి వ్యతిరేకంగా పోతుంది. ఏ కోర్టు అయినా సరే, హైకోర్టులో అయినా సరే, క్వాష్ పిటిషన్ రిట్ పిటిషన్లో ఇంటర్ఫియర్ అయినప్పుడు ఇన్వెస్టిగేషన్ మే గో ఆన్ అండ్ అపియరెన్స్ ఆఫ్ ద పిటిషనర్ ఈజ్ టు బి స్టేడ్ అని చెప్పి మాత్రం, అంటే స్టే ఆఫ్ ఆల్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ అడిగినా కూడా ఇన్వెస్టిగేషన్ని ఎక్కడ కూడా గ్యాగ్ ఆర్డర్లు తప్ప, కొంతమంది అవసరాల కొరకు గ్యాగ్ ఆర్డర్లు ఇష్యూ చేసినప్పుడు తప్ప దాన్ని గ్యాగ్ ఆర్డర్ అంటే నిర్ణయం తీసుకోవద్దు ఏం చేయొద్దు అని చెప్పి డైరెక్షన్లు ఇవ్వడం, అటువంటి గ్యాగ్ ఆర్డర్ లేనప్పుడు ఇన్వెస్టిగేషన్ మే గో ఆన్. 99.99% పిటిషన్లలో కస్టడీ పిటిషన్లు ఉన్నప్పుడు బెయిల్ పిటిషన్ కి అవకాశం ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, వెల్కమ్.